నా పేరు సేనాపతి రమేష్ గురుగొండ ఫైర్ స్టేషన్ అండి. అయితే ఇవాళ కొద్ది లేట్గా చూశానండి ఒక వీడియోని. అడిగారు నానబాబులు అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. ఆ వీడియో నేను కొద్దిగా లేట్గా చూశాను. అయితే ఒకటి సూటుగా అడుగుతున్నాను నానబాబు గారు మిమ్మల్ని, అభివృద్ధి జరగలేదు అని మీరు అంటున్నారు కదా, అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఒకసారి చూపించండి. నెక్స్ట్ అభివృద్ధిలో గురగొండ పంచాయతీ కొత్త జోగంపేట పరిధిలోనే ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయో ఏమేమి జరిగాయో మీరు 100% మీరు చూస్తున్నారు మీ కళ్ళతో. ఈవేళ శ్రీరామపురం అవనియండి, కొత్త జోగంపేట పరిధిలో ఎలక్ట్రికల్కి సంబంధించి డిపి అవనియండి, ఓ 12 ఫోల్స్ అవనియండి, అలాగే 12వ వార్డులో వాటర్ ట్యాంక్ అవనియండి. ఈవేళ ప్రతి కార్యక్రమం కూడా నాడు నేడు అవనియండి. ఏదైనప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మమ్మల్ని ముందు నుండి అరే పలానా పని చేయండి, గ్రామంలో మంచి కార్యక్రమాలు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నాలాంటి రాజకీయ అనుభవాలైన తీసుకొచ్చి అక్కడ పడిస్తేనే మీరు తట్టుకోలేక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నానబాబు గారు ఒకటి చెప్తున్నాను మీకు, మా ఎమ్మెల్యేని విమర్శించి అంత స్టేజ్ అయితే మీది కాదు, మా ఎమ్మెల్యే గారిని విమర్శించి అంత స్థాయి కూడా మీది కాదని నేను మరీ మరీ చెప్తున్నానండి. ఒకటి చెప్తున్నాను వినండి నానబాబు గారు, ఈవేళ స్టిల్ మీరేదో అన్నారు కదా, ఏంటన్నారు ఎమ్మెల్యే నీకు సత్తా ఉంటే లేదా నీకు దమ్ముంటే అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు కదా, వలగర మాటలు మాట్లాడకుండా గతంలో నువ్వు ఎంపీడీసీ ఓడిపోయావు జడ్పీడీసీ ఓడిపోయావు రా, నేను వార్డు మెంబర్ రిజైన్ చేస్తాను 12వ వార్డు. 11వ వార్డు నువ్వు బీజేపీకి అప్పచెప్పావు, నువ్వు నాయకుడివా, నీవు మండల స్థాయి నాయకుడు వెళ్తే నీ 11వ వార్డు గెలిపించుకోవాలి కదా టీడీపీకి. బీజేపీకి అప్పచెప్పావు, బీజేపీ వాళ్ళతో డబ్బులు తిని బీజేపీ వాళ్ళకి అప్పచెప్పినాడు ఇలాంటి నాయకుడు నువ్వు మా ఎమ్మెల్యేని విమర్శిస్తావా నువ్వు. ఒకటి చెప్తాను కానీ ఈవేళ 12వ నేను రిజైన్ చేస్తాను, నా దగ్గరకు వచ్చి నువ్వు నా మీద పోటీ చేయి, నీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే గురగొండ మండలంలో పెద్ద నాయకుడు అయితే రేపు ఉదయం రా నేను రిజైన్ చేస్తాను, ఎవడొకడితో కౌరు పెట్టు, కౌరు పెడితే నేను రిజైన్ చేస్తాను, నా మీద పోటీ చేయి, పోటీ చేసి గెలిచిన తర్వాత నేను పెద్ద నాయకుడిని అని చెప్పుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు సొల్లు రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదు. నానిబాబు గారు డైరెక్ట్గా చెప్తున్నాను మీకు, ఎమ్మెల్యేని విమర్శించి అంత స్థాయి మీది కాదు, మా ఎమ్మెల్యే గారి మనసు వెనలాడిది, అలాంటి వ్యక్తిని విమర్శించడానికి నువ్వు సరిపోవని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకో.